వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుందండి? నాకైతే నోట్లో వేసుకొని తినేయాలనిపిస్తుందండి. కానీ మా చెల్లైతే దీన్ని ఒక మంచి రెసిపీ చేయడానికైతే కష్టపడి కట్ చేసింది. మరి ఆ రెసిపీ అయితే నేను చూపించేస్తున్నాను, మీరు చూసేయండి. నేనైతే ఈ రెండు ప్యాకెట్స్ తెచ్చేసానండి. దీన్ని అయితే అగరగర్ అంటారు, ఇంకా తెలుగులో చెప్పాలి అంటే జున్నుగడ్డి అంటారండి. మాకెలా తెలిసిందనుకుంటున్నారా జున్నుగడ్డి అంటారని మా అమ్మ చెప్పిందండి. నేనైతే ఈరోజు గ్లాస్ కేక్ ట్రై చేయబోతున్నానండి. నార్మల్ కేక్స్ అయితే ఎవరికైనా వచ్చు, మరి గ్లాస్ కేక్ అంటే ఎవరికి రాదు కదండి. సో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తానండి. ఎలా వచ్చిందో మీతో కూడా షేర్ చేస్తాను. ఈ గడ్డేదో భలే ఉంది కదండి, మన దేశాల్లో పండుదేమో. అగర్ అగర్ అంటే ఇదేనండి. నేనైతే ఇంతకుముందు ఏదో అనుకున్నాను, మీరే అదే అనుకుంటున్నారా? ఇప్పుడు ఇలా చూస్తే గానీ తెలియట్లా ఇదా అనుకుంటున్నాను ఇప్పుడైతే. దీన్నైతే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందామండి. కట్ చేసుకుంటున్నాను. ఇదైతే ఏదో ప్లాస్టిక్ ముక్కల్లా ఉన్నాయండి. మనం దీన్ని అయితే ఎంత ట్రై చేసినా కూడా స్మూత్గా అయితే గ్రైండ్ అవ్వదండి, కోర్స్గానే గ్రైండ్ అవుతుంది. ఇదిగోండి నేనైతే మొత్తాన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందామండి. మనం గ్రైండ్ చేస్తే అయితే ఈ రకంగా అయిందండి, చెప్పాను కదా సాఫ్ట్గా అయితే అవ్వదు. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో అయితే మీరు చేసే మౌల్కి తగ్గట్టు మెజర్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 4 కప్స్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని కాసేపు బాయిల్ చేసుకుందాం వాటర్ని. వాటర్ అయితే కొంచెం హీట్ అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లో షుగర్ వేసుకుందాము. మనకి ఫ్రూట్స్ అయితే స్వీట్గానే ఉంటాయి కదండి, చూసి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. మనం వేసిన షుగర్ మెల్ట్ అయ్యేదా కరిగించుకుందామండి. చూడండి మన షుగర్ అయితే కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని అగరగర్ వేసుకుందాము. ఇదైతే కరిగి ఒక పొంగు వచ్చేదాకా వెయిట్ చేసుకుందామండి. ఇదిగోండి ఇదైతే స్లోగా మెల్ట్ అవుతుంది. మీరైతే మెల్ట్ చేసేటప్పుడు ఇదేంటి మెల్ట్ అవ్వట్లేదని టెన్షన్ పడకండి. మాలాగా మీరు ఎంత ఫైన్గా పౌడర్ చేసుకుంటారో అంత ఈజీగా అవుతుందండి. ఒకవేళ మీకు ఫైన్ పౌడర్ అవ్వకపోయినా పర్లేదు, కొంచెం ఇక్కడ టైం పడుతుంది అంతే. ఇదైతే మెల్ట్ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకా దీన్ని కొంచెం చల్లార్చుకుందామండి. మన సిరప్ అయితే గోరవెచ్చగా అయిందండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఈ కేక్ మౌల్డ్ తీసుకున్నానండి, అల్యూమినియంది. మన కేక్ మౌల్డ్ అనేది డ్రైగా కాకుండా కొంచెం వెట్గా చేసుకున్నానండి వాటర్తో. ఇప్పుడు దీంట్లో సిరప్ 3 గరిటెలు వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా ఒక లేయర్ అయితే ఇది ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రూట్స్ని వేసుకుందాము. మీరు మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ని మీ ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చండి. ఇదైతే మీ పూర్తిగా మీ ఐడియా. నేనైతే ఒక రకంగా డెకరేట్ చేసుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ కివి వేసుకుంటున్నానండి.
మనం కివి వేసుకున్నాం కదండి. ఇప్పుడు నేనైతే పోమోగ్రానేట్ సీడ్స్ వేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఆరెంజెస్ వేసుకుంటున్నానండి మిడిల్ లో. మిడిల్ లో అయితే గ్రేప్స్ వేసుకుంటున్నాను. ఆపిల్స్ వేసుకుంటున్నానండి దీంట్లో. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకుందామండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసుకోవాలండి, లేకపోతే గడ్డ కట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొంచెం సిరప్ వేసుకుందాము. మిడిల్లోకి ఇవి పెట్టుకుంటున్నాను. ఇంకా నేను ఫ్రూట్స్ అయితే అరేంజ్ చేసేసుకున్నానండి, మిగిలిన సిరప్ కూడా దాని మీద వేసేసుకుంటున్నాను. ఇంకా ఒకసారి దీన్ని ట్యాప్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలండి. మీరు కనుక ఫ్రిడ్జ్ లో పెట్టేటట్టయితే 3 అవర్స్ సరిపోతుంది, లేదు మీరు బయట పెట్టుకోవాలి అనుకుంటే 5 అవర్స్ పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయటైనా పెట్టుకోవచ్చు, 5 అవర్స్ సరిపోతుంది. ఇక దీన్ని ఫ్రీజ్ చేస్తున్నాను నేనైతే. ఇదిగోండి ఒక 3 అవర్స్ తర్వాత చూస్తే ఇలా సపరేట్ అవుతుంది, ఇలా అదే సపరేట్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని డీమౌల్ చేసుకుందామండి. ఇదిగోండి మన గ్లాస్ కేక్ అయితే రెడీ అయిపోయిందండోయ్. నేనైతే చేయడం ఫస్ట్ టైం అండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూసారండి సైడ్స్కి కూడా ఎలా ఉందో. ఇది మొత్తం మన అరేంజ్మెంట్లో ఉండిద్దండి. మీకు నచ్చినట్టు మీరు అరేంజ్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ని. బట్ నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ చూపించాను కదండి, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్లో షేర్ చేసి చెప్పండి. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.